కొత్త పదాల బాణీలతో జానపదాల రాగాలతో అలరించే సంగీత మాధుర్యం తన గొంతులో సప్తస్వరాలను సుస్వరాలుగా మార్చుకుని తెలుగు సినీ రంగంలో సరికొత్త అధ్యాయాన్ని తనకు తానే రాసుకొని సంగీత దర్శకునిగా పేరుగాంచి ప్రేమ పాటాల గానాల గాయకునిగా ముద్ర వేసుకుని సినిమా దర్శకునిగా మరియు హీరోగా ఎదిగి కుర్రకారును సైతం కొత్త ప్రపంచానికి నడిపించిన సంగీత ఝరి మన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్. ఆ సినీ లోకానికి ఆయన ఆర్పి పట్నాయక్ గా సుపరిచితుడు. హైదరాబాదు నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నడయాడిన ప్రాంతం భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ 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 సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు వచ్చారు. పుణ్యక్షేత్రంలో ఉన్న వందల మంది అనాథలను చూసి వాళ్ల స్థితిగతులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నిత్య హోమాగ్ని వెలిగించి అనాథలకు అన్నం వడ్డించారు. అందులో అన్నం తినలేని వారిని చూసి బాధపడ్డారు. అఘోరాలుగా ఉన్న ఈ పిచ్చివాళ్లలో ఒకరిద్దరికి జుట్టులు కత్తిరించి స్నానాలు చేయించి కొత్త బట్టలు వేయించారు. నూతన వస్త్రాలలో వారిని చూస్తే సామాన్య మనుషులుగానే కనిపిస్తున్నారని, ఇది ఏమి అద్భుతమని బహుగా అభినందించారు. అందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇందాక ఇతని హెయిర్ జస్ట్ ఫార్మల్గా నేను కట్ చేశాను. ఇప్పుడు అతను ఇతను ఒకడేనా అన్నట్టు అనిపించింది. నిజంగానే అతనికి పునర్జన్మ వచ్చిందా అనే ఫీలింగ్ వస్తుంది. ఇలాగ ఎంతోమంది డెస్టిట్యూట్స్, అంటే రోడ్డు మీద మెంటలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, అసలు ఎలాంటి ఇది లేకుండా, అంటే ఆసరా లేకుండా, వాళ్ళ గమ్యం ఏంటో తెలియకుండా గడ్డాలు జుట్లు పెంచి హెల్త్ గురించి కరెక్ట్గా పట్టించుకోకుండా ఆ తిరిగే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక పునర్జన్మ ఇవ్వాలి అని ఈ అమానాన అనాథుల పుణ్యక్షేత్రంలో ఈ ప్రయత్నం చేస్తున్న శంకర్ గారికి ఫస్ట్ అభినందిస్తున్నా. అమానాన అనాథుల పుణ్యక్షేత్రానికి పుణ్యక్షేత్రం అని ఎందుకు అంటున్నారంటే, ఈ లోపల గుడి కూడా ఉంది. ఆ దేవుడి తాలూకు బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలనే ఉద్దేశంతో, ఆ ఫీల్తో ఇదేదైతే డెవలప్ చేశారో, 600 మంది ఉన్నారు ఇక్కడ. 600 మంది వాళ్ళ మంచి చెడ్డ అంతా చూస్తున్నారు ఇక్కడ. అయితే ప్రత్యేకంగా ఎవరు కొత్త బట్టలు డొనేట్ చేయమని అడగట్లేదు. మనం ఇంట్లో మనం వద్దు అనుకున్న, చిరిగిపోయిన వద్దు, మామూలుగా వద్దు అనుకున్న బట్టలు ఉంటాయి కదా, అలాంటివి డొనేట్ చేయవచ్చు. అట్ ది సేమ్ టైం వీళ్ళ ఫుడ్ కోసం కావాల్సిన డొనేషన్, అలాగే ఇక్కడ ఇంకో కొత్త పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, దానికి కావాల్సిన డొనేషన్, ఇలాగా కొన్ని డొనేషన్స్ అవసరం ఉన్నాయి. ఆ డొనేషన్స్కి మా వాయిస్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో, ఎంతమందికి చేరుతుందో అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరం కలిసి విల్ కాంట్రిబ్యూట్ టు దిస్ నోబుల్ కాజ్. ఎందుకంటే ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ నేను ఎక్కడ చూడలేదు. అంటే అనాథల్ని పెట్టుకోవడం చూశాను, వృద్ధుల్ని పెట్టుకోవడం చూశాను, కానీ రోడ్ల మీద అనాథిగా గమ్యం లేకుండా తిరుగుతున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక షెల్టర్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇలాంటి ఒక ఆశ్రమానికి అందరం హెల్ప్ చేద్దాం.
చేసి వీళ్ళకి బెటర్ లైఫ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్ల వేళలా నిండు నూరేళ్ళు అందాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం.